హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాక్వోప్లాంట్ తెలుగు నేను మీ నవీన్ తేజ్ ఫ్రెండ్స్ నాకు వస్తున్నటువంటి కామెంట్స్లో కొంతమంది అడుగుతున్న కామెంట్ ఏంటంటే అసలు యాక్వేరంలో ఎలాంటి చేపలు వేసుకోవచ్చు ఎలాంటి చేపలు వేసుకుంటే ఎక్కువ రోజులు బతుకుతాయి ఎలాంటి చేపలు వేసుకుంటే ఈజీగా మెయింటైన్ చేయవచ్చు అని కామెంట్లో అడుగుతున్నారు సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈ విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ అసలు యాక్వేరియంలో ఎలాంటి చేపలు వేసుకోవాలి అనే దాని ముందు అసలు మనం యాక్వేరియం ట్యాంక్లో చేపలని ఏ పర్పస్ కోసం పెంచుతున్నాము అనేది మనం ఒక అంచనాకైతే రావాలి అంటే అందం కోసం మనం యాక్వేరియం పెంచుతున్నామా అలంకరణ కోసం పెంచుతున్నామా లేదా బ్రీడింగ్ చేయడానికి యాక్వేరియం ట్యాంక్లో ఫిషెస్ పెంచుతున్నామా అనే విషయం మనం ఒక క్లారిటీకి అయితే రావాలి దీనిని బట్టే మనం యాక్వేరియం కానీ యాక్వేరియంలో చేపలు వేసుకోవడం కానీ వాటి యొక్క మెయింటెనెన్స్ చేయటంలో కానీ అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం అందం కోసం అలంకరణ కోసం మనం చేపలు పెంచుకుంటే ఒకలాంటి ఫిషెస్ అయితే బాగుంటాయి బ్రీడింగ్ చేయాలనుకుంటే ఇంకోలాంటి ఫిషెస్ అయితే బాగుంటాయి అందం కోసం పెంచుకునేటట్టయితే అన్ని ఫ్రెండ్లీ ఫిషెస్ని ఒకే ఆక్వేరియంలో వేసుకోవచ్చు అలంకరణ కోసం పెంచుకోవాలనుకుంటే దీన్ని మనం కొన్ని విషయాలుగా డివైడ్ చేసుకోవచ్చు మన యొక్క టైం అంటే ఈ యాక్వేరియం మెయింటెనెన్స్ కోసం మనం ఎంత టైంని కేటాయించగలం కొంతమంది ఉంటారు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు సండే కూడా అస్సలు ఖాళీ ఉండరు ఆఫీస్ వర్క్తో చాలా బిజీగా వీళ్ళ లైఫ్ అంతా గడిచిపోతూ ఉంటారు వీళ్ళు కూడా యాక్వేరియంలో చేపలు పెంచాలని చాలా ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు మరి ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఫిషెస్ పెంచాలంటే ఒక చిన్న బౌల్లో ఒకటి లేదా రెండు గోల్డ్ ఫిషెస్ లేదా గప్పీసు వీటిని పెంచుకుంటే అంటే వాటర్ మేనేజ్మెంట్కి కానీ వాటి యొక్క ఫుడ్ ఇవ్వటంలో కానీ వాటి కేరింగ్కి కానీ వీళ్ళకైతే ఆ చిన్న బౌలు అయితే టైం కేటాయించగలుగుతారు ఇంకొకళ్ళు బిగినర్స్ బిగినర్స్ కనుక యాక్వేరియం చేపలని పెంచాలనుకుంటే వీళ్ళు చేపలు పెంచడం కొత్త కాబట్టి తేలిగ్గా మెయింటైన్ చేయగలిగే చేపలని పెంచుకోవచ్చు గోల్డ్ ఫిష్లని ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు నిజానికి గోల్డ్ ఫిష్ అంటే మెయింటెనెన్స్ కొంచెం కష్టం అని చెప్పొచ్చు బిగినర్స్ వాటరు యాక్వేరియం మెయింటెనెన్స్ కొంచెం అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు ప్లాటీ మాలి లేకపోతే గప్పి ముందు వీటిని పెంచుకొని దీని మీద అవగాహన చేసుకొని తర్వాత గోల్డ్ ఫిష్ లాంటి చేపలని పెంచుకుంటే బాగుంటుంది ఇక బ్రీడింగ్ కోసం పెంచాలనుకుంటే ఎలాంటి చేపలని పెంచుకోవచ్చు దీన్ని రెండు రకాలుగా విభజించు ఒకటి లైవ్ వైరస్ అంటే ఒకేసారి నేరుగా పిల్లలు పెట్టే చేపలు ఇందులో మోస్ట్ ఫేమస్ మిక్సిడ్ గప్పీస్ ఎందుకంటే ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసే వాళ్ళకి ఈ మిక్సిడ్ గప్పీస్ బ్రీడింగ్కి చాలా అనువుగా ఉంటాయి అంతేకాకుండా చాలా ఈజీ కూడా బ్రీడింగ్ నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది ఎందుకంటే మిక్సిడ్ గప్పీస్ పిల్లల్ని త్వరగా తినకపోవడం బ్రీడింగ్కి సహకరించడం వంటివి ఇలాంటి విషయాలు ఉండటం బ్రీడింగ్ చేయాలనుకునే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా బ్రీడింగ్ చేసిన అనుభూతి తెచ్చి ఫర్దర్ స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఇది బాగుంటుంది సో ఈ మిక్స్డ్ గప్పిస్ తర్వాత మాలిస్ ప్లాటిస్ ఇంకా తర్వాత అలా ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వెళ్ళటం అయితే మంచి పద్ధతి సో దీని తర్వాత ఇంకోటి ఎగ్లేయర్స్ అంటే గుడ్లు పెట్టి వాటిని పొదిగి దాని తర్వాత పిల్లలు వచ్చాయి అనమాట సో ఈ ఎగ్ లేయర్స్ బ్రీడింగ్ చేయాలనుకుంటే ఇది పెద్ద ప్రాసెస్ సో దీనికి సరైన టైం కేటాయించాలి బ్రీడింగ్పై ఖచ్చితమైన అవగాహన ఉండాలి దీనికన్నా ముఖ్యంగా పట్టుదల ఉండాలి సో నా మట్టుకు వస్తే నాకు ఈ ఎగ్ లో బాగా ఈజీగా అనిపించిన ఫిష్ వచ్చి బిట్టా ఫిష్ అదే ఫైటర్ ఫిష్ ఈ బిట్టా ఫిష్ బ్రీడింగ్ అయితే నాకు చాలా ఈజీగా అనిపించింది ఫస్ట్లో దీని తర్వాత గోల్డ్ ఫిష్ దీని తర్వాత కొంచెం నాకు ఈజీగా అనిపించిన ఫిష్ అనమాట కొత్తగా ఎగ్ లెయర్స్ని అయితే బ్రీడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు నా సైడ్ నుంచి నా యొక్క సజెషన్ ఏంటంటే గురామీ ఫిష్తో బ్రీడింగ్ అయితే ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇవి గుడ్లను తినవు పిల్లలను తినవు దీన్ని ట్రై చేస్తే ఫస్ట్ టైము బాగుంటుంది సో వీలైతే గొరామీ ఫిష్ బ్రీడింగ్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను మీకు గనక గురామీ ఫిష్ బ్రీడింగ్ వీడియో కావాలంటే కింద కామెంట్లో అడగండి డెఫినెట్గా వీడియో చేస్తాను సో పైన చెప్పినవన్నీ కూడా ముందు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే యాక్వేరియంలో ఎలాంటి చేపలు వేసుకోవచ్చు అనేది తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్